బీహార్లో రిజర్వేషన్స్ను 60% పెంచాలన్న నితీష్ ప్రతిపాదన ఏపీలో కాపు రిజర్వేషన్స్ అలాగే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్స్ పై ఎంతవరకు ఉండే అవకాశం ఉంది సార్ అంటే రెండు వేరువేరు సబ్జెక్ట్స్ రెండు కంపేరే గానీ కాపు రిజర్వేషన్లకు వచ్చేవరకు ఏంటంటే రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి 50% పరిమితి దాటతది ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ చేసింది ఏంటంటే 65% రిజర్వేషన్ పెంచారు అంటే ఇప్పటివరకు 47% ఉంది ఆయన కాస్ట్ సెన్సర్ ఆధారంగా 65% పెంచారు అందువల్ల ఇంకెక్కడైనా రిజర్వేషన్లు పెంచాలి అంటే మొదటి ఫ్యాక్టర్ కుల జనగణన జరగాలి కాస్ట్ సెన్సర్ జరగకుండా ఏ లెక్కలు లేకుండా ఏ గణాంకాలు లేకుండా రిజర్వేషన్లను ముట్టుకోవడానికి కోర్టులు అంగీకరించవు గతంలో అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి వితౌట్ ఎనీ సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ అసర్టైనింగ్ బ్యాక్వర్డ్నెస్ ఎందుకంటే మనకు అర్థం కావాల్సింది అంటే రిజర్వేషన్లు కాస్ట్ కాదు బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగ పరిభాషలో ఎస్సీ ఎస్టీలకు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ఏ అంటారు సో బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి సో అది ఎస్టాబ్లిష్ కావాలంటే దానికి ఒక శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉండాలి అందువల్ల ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా కాస్ట్ సెన్సస్ జరగకుండా రిజర్వేషన్లను టింకర్ చేయలేరు ఇది మొదటి సమస్య ఇక రెండవది ఏంటి అంటే 50% పరిమితి పెరుగుతుంది కాంగ్రెస్ కాపులకు రిజర్వేషన్లు ఇస్తే సో అందుకే వితిన్ ద బీసీ రిజర్వేషన్లనే కాపులకు ఇవ్వాలా అని చర్చ జరిగింది అప్పుడు బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీ నాయక ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ కృష్ణ ఇప్పుడు వైసీపీ తరఫున ఎంపీగా అయ్యారు ఆయన కూడా దానికి అబ్జెక్షన్ చెప్పారు అంటే బీసీ సెంటిమెంట్ అడ్డం వచ్చింది తర్వాత ఈడబ్ల్యూఎస్లో భాగంగా ఏదో వేశారు కానీ అది నిలబడవు ఇవన్నీ సో అందువల్ల 50% పరిమితి దాటి ఇప్పుడు నితీష్ కుమార్ చేశాడు అందువల్ల నితీష్ కుమార్ చేసినప్పుడు మీరెందుకు చేయకూడదు అనే ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అలాగే మీ కేసీఆర్కి వస్తుంది అంటే మరి మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా రిజర్వేషన్లు మీరు కూడా పెంచవచ్చు కదా ఆ నితీష్ కుమార్ పెంచాడు కదా అని తర్వాత నితీష్ కుమార్ కోర్టులో నిలబడుతుందా లేదా అది మళ్ళీ ఒక ఇంకో అంశం ఎందుకంటే రాజ్యాంగం సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఇచ్చిన తీర్పుల ప్రకారం 50% పరిమితి దాటకూడదు కొన్ని ప్రత్యేక కే పరిస్థితి అని ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప ఇక బీహార్లో ఎందుకు చేస్తున్నారు కోర్టులో నిలబడుతుందా లేదో సంబంధం లేదు బీజేపీ 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి సూత్రప్రాయంగా వ్యతిరేకం అందువల్ల బీజేపీని ఎక్స్పోజ్ చేసడానికి వారికి అక్కడ ఉపయోగపడుతుంది అందుకొరకు వాళ్ళు రిజర్వేషన్లు 60% పెంచారు ఇప్పుడు రేపు కనుక కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోయినా కోర్టులో నిలబడిపోయినా దాన్ని కేంద్రాన్ని కోర్టు నడుతారు తప్ప నితీష్ కుమార్ను మహాగఠబంధన్ అడగరు ఇక మూడవ డైమెన్షన్ కాపు ఫ్యాక్టర్కి వచ్చేవరకు ఏంటంటే సుప్రీంకోర్టు జాట్ రిజర్వేషన్ రామ్ సింగ్ కేసులో ఒక తీర్పు చెప్తూ అన్నది ఒక సామాజిక వర్గం తమకు తాముగా వెనుకబడిందని ప్రకటించుకుంటే సరిపోదు రాజకీయ ప్రాబల్యం ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం ఆ రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించుకొని తనకు తానుగా వెనుకబడిన వర్గంగా ప్రకటించుకున్నంత మాత్రాన సరిపోదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అలాగే ఇంకో మాట కూడా ఉన్నది కాస్ట్ మే బి కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ అంటే కులము రిజర్వేషన్లకు గుర్తింపుకు ఒక ప్రాతిపదికగా ముందు బిగినింగ్ మాత్రమే కానీ కులం నుంచి దూరం వెళ్ళి అనేక ఇతర అంశాలను చూడాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అందువల్ల ఈ జాట్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపుల విషయంలో కూడా వస్తుంది అన్ఫార్చునేట్లీ కాపులకు జరుగుతున్న అన్యాయంలో ఇదొక అన్యాయం రాజకీయ పార్టీలు కావాలని కాపుల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉంటాయి సో దానికి ఉన్న రాజ్యాంగపరమైన పరిమితులది అంటే కాపులకు డిమాండ్లలో జస్టిఫికేషన్ ఉండొచ్చు ఎందుకంటే ఒక బలమైన సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఒక 30-40 సీట్లను ప్రభావితం చేయగలిగే సామాజిక వర్గం అయినా కూడా రాజ్యాధికారానికి కానీ రాజకీయ అవకాశాలకు కానీ మిగతా రెండు డామినెంట్ కమ్యూనిటీస్తో పోలిస్తే ఆ గుర్తింపు పొందలేకపోయారు సో అందువల్ల వాళ్ళలో ఆవేదన ఉన్న మాట నిజం మా కానీ అదే సమయంలో రాజ్యాంగపరమైనటువంటి కాంటెక్స్ట్ కూడా ఉంది మీకు జాట్ కేసుతో ఇక ముస్లిం రిజర్వేషన్లు ఇంకా రాజ్యాంగ విరుద్ధం ఎందుకు అంటే ఒకటి తెలంగాణ జనాభాలో ముస్లింలు 12% రిజర్వేషన్లు ఇస్తారని కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది ఎట్లా సాధ్యమవుతుంది ఎందుకంటే ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పు చెప్పింది రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ దే ఆర్ అడిక్వేట్ అని అంటే జనాభాకు దామాషలో రిజర్వేషన్లు ఉండవు
చాలినంత ప్రాతినిధ్యం ఉందా లేదా ఇప్పుడు బిహార్ లో కూడా బీసీలకు 43% రిజర్వేషన్ ఇచ్చారు అంతకముందు 30% ఉండే ఇప్పుడు 43% చేశారు ఎందుకంటే ఈ జనాభా తేడా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో 10% దాకా ఉంటారు ట్రైబల్ బిహార్ లో ట్రైబల్ పాపులేషన్ 2% అందువల్ల ఆటోమేటిక్ గా 2% రిజర్వేషన్ ఉంది ట్రైబల్స్ కు సో అక్కడికి వచ్చేరకు బిహార్ లో 63% ఇటీవల కాస్ట్ సెన్సర్ ప్రకారం 26% వెనుకబడిన కులాలు 37% ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఈ 26% కు 18% ఇచ్చారు రిజర్వేషన్ పెన్షన్ రిజర్వేషన్ అని చెప్పేది ఇక మిగతా 37% కు 25% ఇచ్చారు ఇప్పటికి కూడా నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ ఇప్పటికీ జనాభాకు దామాషలో కాదు సో అందువల్ల ఇప్పుడు కూడా మన ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా సగం జనాభా బీసీలు ఉంటారు కానీ రిజర్వేషన్ సగం లేదు కదా మీకు మండల కమిషన్ కూడా 27% ఇచ్చింది కదా అంటే చాలా క్లియర్గా జనాభాకు ఈక్వల్గా ఇవ్వాలి అందువల్ల ముస్లిం రిజర్వేషన్లు తెలంగాణ జనాభాలో 12% ఉంటే 12% ఎలా ఇస్తారు ఇవ్వడం సాధ్యం కాదు రెండవది మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వడం భారత రాజ్యాంగం అంగీకరించదు మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు నిరాకరించలే రాదు అందువల్ల ముస్లింల్లో కూడా వెనుకబాటుతనాన్ని గుర్తించి దానికి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వగలుగుతారు తప్ప మొత్తం ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది మత ప్రాతిపదికపైన రిజర్వేషన్లు అయితే ఇది కూడా కోర్టులు కొట్టేశాయి అందువల్ల మీకు బీహార్లో తీసుకున్న నిర్ణయం ద్వారా 50% పరిమితి అనే అంశము అటు కాపు రిజర్వేషన్ల పైన ఇటు ముస్లిం రిజర్వేషన్ల పైన ప్రభావం ఉంటుంది అందులో కొన్ని అదనంగా కూడా కలుస్తాయి కాపుల విషయంలో నేను చెప్పినట్లు జాట్ కేసు ముందుకు వస్తుంది ముస్లిం రిజర్వేషన్లో అసలు మతం ప్రాతిపదిక ఇవ్వడమే సాధ్యం కాదు.